నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రామ్. నేను మీ మాధురి. విశ్వసనీయతకు అర్థం చెబుతూ మానవత్వానికి ప్రతిరూపంగా పింఛన్లు క్రమంగా 3,000కు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అవ్వతాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే జనవరి 1 నుంచి జనవరి 8 వరకు పెన్షన్లు పెంపు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అవ్వతాతలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, పాదరక్షలు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి బాధితులకు జనవరి 1 నుంచి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేస్తున్నారు. ఈ పెన్షన్కు 2,750 రూపాయల నుంచి 3,000కు పెంచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు అర్హులైన దాదాపు 23 లక్షల మంది కొత్త వారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను మంజూరు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ల నిమిత్తం నెల నెల సరాసరిన 400 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్తో ఏకంగా 2,000 కోట్లు వ్యయించేస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వారికి మంజూరు చేయకుండా, ఎవరైనా మృతి చెందితేనే వారి స్థానంలో కొత్త వారికి మంజూరు చేసేవారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తోంది. ఇక సామాజిక పెన్షన్ల కోసం నెలకు 2,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే. గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఒక్కో లబ్ధిదారుడికి నెలకు అందించిన కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్లు అందేవి. అయితే జగన్ ప్రభుత్వం పెంచి ఇస్తున్న పెన్షన్ ఒక్కో లబ్ధిదారునికి 3,000 అందుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు మాత్రమే. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం పెన్షన్ల సంఖ్యను 66.34 లక్షలకు పెంచింది. గత ప్రభుత్వం నెలకు సగటున 400 కోట్లు ఖర్చు చేయగా జగన్ ప్రభుత్వం పెన్షన్లపై చేస్తున్న ఖర్చు నెలకు 1,968 కోట్ల రూపాయలు. ఈ లెక్కన జనవరి 1, 2024 నుంచి ఏడాదికి 23,556 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాదాపు 5 రెట్లు అధికం కావడం గమనార్హం. ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం 83,000 కోట్లకు పైనే ఉంది. పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా చూసుకుంటే, గత పాలనలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండేది. అదే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా టెన్షన్గా లబ్ధిదారుల గడప వద్దనే పెన్షన్ అందిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో పెన్షన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంత మందికి లబ్ధిని ఎలా ఎగ్గొట్టాలా అని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటలు కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే వారికి, కొత్త వారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలిస్తేనే వృద్ధులు, వికలాంగులు అన్న కనికరం కూడా లేకుండా వారికి ఇచ్చే పెన్షన్లో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది. ఇచ్చిన మాట ప్రకారం 3,000కు పెన్షన్ పెంచమన్నారు సీఎం జగన్. కాకినాడలో జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. అర్హత ఉంటే చాలు, అందరికీ పెన్షన్లు ఇస్తున్నామన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పెన్షన్ 58,000 మాత్రమే ఇచ్చారని, మన ప్రభుత్వంలో 147,000 అందిస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్. అది ఆదివారమైనా సెలవు రోజైనా సరే ప్రతి నెల 1వ తేదీ పొద్దున్నే లబ్ధిదారులకు వాలంటీర్ల పెన్షన్లు అందజేయడం విశేషం. ఇక పెన్షన్ పెంపు ద్వారా అవ్వతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు లబ్ధి జరుగుతోంది. పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులుంటే జగనన్నకు చెబుదాం పేరుతో 1902 టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంది.